హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేటి విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ మూడో సంవత్సరం విద్యార్థులు సైతం ఇక నుంచి ద్వితీయ భాషను తప్పనిసరిగా చదవాల్సిందే ఇతర సబ్జెక్టులతో పాటు ద్వితీయ భాషగా తెలుగు హిందీ లేదా సాంస్క్రిట్ అభ్యసించాల్సి ఉంటుంది వరకు మొదటి సంవత్సరం అదేవిధంగా రెండో సంవత్సరంలో మాత్రమే ద్వితీయ భాషను బోధించేవారు మూడో సంవత్సరంలో కోర్ సబ్జెక్టులు మాత్రమే ఉండే తాజాగా ఉన్నత విద్యా మండలి అధికారులు డిగ్రీ మూడవ సంవత్సరంలో ద్వితీయ భాషను తప్పనిసరి చేశారు రాష్ట్రంలోని అన్ని వర్సిటీల డిగ్రీలో తెలుగును ద్వితీయ భాషగా ప్రవేశపెట్టారు ఇక భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి డెహ్రడూన్లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ రెండు వేల ఇరవై రెండు టర్మ్ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు తెలంగాణకు చెందినటువంటి బాలుర నుంచి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిఎస్సి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది దీనికి ఎవరు అర్హులు అంటే ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైనటువంటి వారు అర్హులు వయసు జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి పదకొండున్నర ఏళ్ళు తగ్గకుండా పదమూడేళ్ళు మించకుండా ఉండాలి రెండు వేల తొమ్మిది జూలై రెండు నుంచి రెండు వేల పదకొండు జనవరి ఒకటి మధ్య జన్మించిన వారే ఉండాలి ఎంపిక విధానం రాత పరీక్ష ద్వారా ఉంటుంది అదేవిధంగా వైవా వాయిస్ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ ఇరవై దీనికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ అనేది డిసెంబర్ పద్దెనిమిదిన నిర్వహిస్తారు అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ కోసం అఫీషియల్ వెబ్సైట్ హెచ్డిటిపిఎస్ డబల్ స్లాష్ టిఎస్పీఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ అనేటువంటి వెబ్సైట్కి లాగిన్ అయి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా ముందస్తు శిక్షణను అందిస్తున్నారు దీనికి ఎవరు అర్హులు అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ముప్పై మూడు జిల్లాలకు చెందిన ఎస్సీ ఎస్టీ ఓబీసీ వికలాంగ అభ్యర్థులు ఈ సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఆఫ్ యూపీఎస్సి రెండు వేల ఇరవై రెండు శిక్షణ పొందేందుకు అర్హులు మీరు అక్టోబర్ పదవ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ హెచ్డిటిపి డబల్ స్లాష్ టీఎస్ స్టడీ సర్కిల్ డాట్ కో డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్కి లాగిన్ అయి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఉద్యోగ వార్తలు చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వానికి చెందినటువంటి హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఒప్పంద ప్రాతిపాదికన వివిధ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది మొత్తం ఖాళీలు చూసినట్లయితే ఉన్నాయి సైంటిస్ట్ బి రీసెర్చ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఖాళీలు ఉన్నాయి దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యేది సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటి దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి దరఖాస్తు చేసుకోవడానికి మరియు ఇతర వివరముల కోసం అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి హెచ్డిటిపిఎస్ డబ్లూ స్లాష్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ డాట్ ఓఆర్జీ స్లాష్ అనేటువంటి వెబ్సైట్కి మీరు లాగిన్ అయ్యి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని అప్లై చేసుకోండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ నుంచి శాశ్వత ఉద్యోగ ప్రకటన రావడం జరిగింది నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసినట్లయితే అసిస్టెంట్ రిజిస్టార్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఒకటి ఉంది ఏజ్ లెమ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఎస్సీఎస్టీ బీసీ అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది ఇతర వివరాల కోసం డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎన్ఐఎంఎస్ఎంఈ డాట్ ఓఆర్జీ అనేటువంటి వెబ్సైట్కి లాగిన్ అవ్వాలి మీరు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఒకటి తెలంగాణ ప్రభుత్వం మహబాద్లోని ప్రభుత్వ గురుకుల ఫార్మసీ కళాశాలలో బోధనా సిబ్బందిని నియమిస్తున్నారు పోస్టుల వివరాలు చూసినట్లయితే ప్రిన్సిపల్ బి ఫార్మసీ ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అర్హత ఆసక్తిగా ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకోవడానికి మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఎస్ డబ్ల్యూఆర్ఈస్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్కి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక అంగన్వాడికి సంబంధించి రెండు నోటిఫికేషన్లు రావడం జరిగింది జనగామ జిల్లా సంక్షేమాధికారి మహిళలు పిల్లలు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మూడు ఐసిడిఎస్ ప్రాజెక్టులోని ఖాళీల కోసము ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్ చూసినట్లయితే జనగామ కడకొండ్ల స్టేషన్ కనపూర్ ఉన్నాయి ఖాళీలు చూసినట్లయితే అంగన్వాడీ టీచర్లు పన్నెండు మినీ అంగన్వాడీ టీచర్లు మూడు అంగన్వాడీ హెల్పర్లు ముప్పై ఒక్క పోస్టులు ఉన్నాయి అర్హులైనటువంటి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతా ఉన్నారు ఇక పోస్టుల సంఖ్య చూసినట్లయితే మొత్తం నలభై ఆరు పోస్టులు ఉన్నాయి జనగామ ప్రాజెక్టులో అంగన్వాడీ టీచర్లు రెండు మరియు అంగన్వాడీ హెల్పర్లు పది కడకొండ ప్రాజెక్టులో అంగన్వాడీ టీచర్ ఒకటి మినీ అంగన్వాడీ టీచర్ ఒకటి అంగన్వాడీ హెల్పర్ ఉన్నాయి స్టేషన్ గాన్పూర్ ప్రాజెక్టులో అంగన్వాడీ టీచర్లు తొమ్మిది మినీ అంగన్వాడీ టీచర్లు రెండు అంగన్వాడీ హెల్పర్లు పద్నాలుగు ఖాళీలు ఉన్నాయి దీనికి అర్హత అభ్యర్థులు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అదేవిధంగా వివాహితులై ఉండాలి వయసు చూస్తున్నట్లయితే ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు లోపు ఉండాలి ఎస్సీఎస్టీ అభ్యర్థులు ఇరవై ఒక సంవత్సరాల వారు అందుబాటు లేకపోతే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు పన్నెండు పది రెండు వేల ఇరవై ఒకటి సాయంత్రం ఐదు గంటల లోపు ఎస్సిడిపిఎస్ డబ్ల్యూ స్లాష్ డబ్ల్యూడీసీ డబ్ల్యూ డాట్ టీజీ డాట్ నిక్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్కి లాగిన్ అవ్వాలి ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క హార్డ్ కాపీని ఇరవై పది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై పది రెండు వేల ఇరవై ఒకటి సాయంత్రం ఐదు లోపు సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టులో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ విభాగం రాజన్న సిరిసిల్ల వికారాబాద్ మహబూబ్ నగర్ జిల్లాల్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఖాళీల వివరాలు చూసినట్లయితే మొత్తం మూడు వందల పద్దెనిమిది ఉన్నాయి జిల్లాల వారిగా ఖాళీలు రాజన్న సిరిసిల్ల డెబ్బై రెండు వికారాబాద్ ఎనభై రెండు మహబూబ్ నగర్ నూట అరవై నాలుగు ఉన్నాయి పోస్టులు అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ సహాయకురాలు మినీ అంగన్వాడీ టీచర్లు ఉన్నాయి అర్హత పదో తరగతి పాస్ అయి ఉండాలి స్థానికంగా నివాసులు ఉండాలి వివాహమై ఉండాలి వయసు ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి దరఖాస్తు విధానం ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తుకు చివరి తేదీ రాజన్న సిరిసిల్ల మహబూబ్నగర్ జిల్లాల అభ్యర్థులు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటిలోపు చేసుకోవాలి వికారాబాద్ అభ్యర్థులు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడులో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ హెచ్టి స్లాష్ ఎంఎస్ డాట్ టీజీ వెబ్సైట్కి లాగిన్ అయ్యి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీ హార్డ్ కాపీని సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నందు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం కరీంనగర్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది నేషనల్ హెల్త్ మిషన్ కింద కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఎన్హెచ్ఎం ప్రాజెక్ట్ కింద సివిల్ అసిస్టెంట్ సర్జన్ మల్టీజోన్ క్యాడర్ కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ ఒక పోస్టు మరియు ఫార్మసిస్ట్ మూడు పోస్టులకు అవుట్ సోర్సింగ్ పద్ధతిపై భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు అభ్యర్థులకు పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాలు లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఎక్సర్వీస్ మెన్ కి మూడు సంవత్సరాలు పిఎస్టీ అభ్యర్థులకు పది సంవత్సరాల వరకు రిలాక్సేషన్ ఉంది జాహతలు చూసినట్లయితే సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్ట్ కొరకు ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి టీఎస్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి ల్యాబ్ టెక్నిషియన్ పోస్ట్ కొరకు ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి లేదా డిఎంఎల్టీ లేదా ఎంఎల్టీ చేసి ఉండాలి టీఎస్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయి ఉండాలి ఫార్మసిస్ట్ విద్యార్హతలు చూసినట్లయితే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ లేదా డి ఫార్మసీ పూర్తి చేసి ఉండాలి తప్పనిసరిగా పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయి ఉండాలి ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నెల ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై లోపు మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ హెచ్ డిపిఎస్ స్లాష్ కరీంనగర్ డాట్ తెలంగాణ డాట్ జి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ కి లాగిన్ అయ్యి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇవి మనకు ఈ రోజునటువంటి విద్యా ఉద్యోగ అప్డేట్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇప్పటివరకు చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియో